వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని తిరుపతి జిల్లా నాయుడుపేట సీఐలు సోమయ్య నరసింహారావులు తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కమిటీ సభ్యులకు ఉత్సవాలపై పలు సూచనలు సలహాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు మైక్ విద్యుత్ పోలీస్ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చవితి పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్సవాల బాధ్యతలను కమిటీ సభ్యులు వహించాలని చెప్పారు. నాయుడుపేట మండలం ప్రజలకు మరియు పెళ్లకూరు డివి సత్రం అండ్ ఓదిలి మండల ప్రజలందరూ కూడా వినాయక చవితి సందర్భంగా అడ్వాన్స్ గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా డిఎస్పీ గారి తరఫున మరియు మా తరఫున ముఖ్యంగా ఈ వినాయక చవితి సందర్భంగా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద అప్పుడు అందరికి కూడా వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు ప్రతిష్ఠించే వాళ్ళందరినీ కమిటీ మెంబర్స్ ని డిఎస్పీ ఆఫీస్ కి పిలిపించి అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే వినాయక విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఆ విగ్రహ ప్రతిష్ఠ ఇచ్చే వాళ్ళు కమిటీలుగా ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి విగ్రహానికి ఒక కమిటీ ఏర్పడాలి. అప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ యొక్క విగ్రహ ప్రతిష్ఠించిన ఏరియాలో పూజా కార్యక్రమాలు జరిగేటప్పుడు తదుపరి కానీ అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని వాళ్ళకి తెలియజేశాము. అదేవిధంగా విగ్రహ ప్రతిష్ఠించినప్పుడు అక్కడ ఉన్నటువంటి లైటింగ్ ఏర్పాటు విషయంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ సూచా తప్పకుండా తీసుకోవాలి. పర్మిషన్ కనుక లేదు అని చెప్పి ఎవరైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేశాము. పూజా కార్యక్రమ సమయంలో ఆ మైక్ ఎట్టి పరిస్థితుల్లో మైక్ ఉపయోగిస్తారు కాబట్టి మైక్ పర్మిషన్ డిఎస్పీ గారి ద్వారా మన నాయుడుపేట సబ్ డివిజన్ ఎవరైతే డిఎస్పీ సార్ ఉన్నారో రాజగోపాల్ రెడ్డి సార్ దగ్గరకు వచ్చి పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి. ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తే వాళ్ళు పర్మిషన్ కి డిఎస్పీ గారికి రికమెండ్ చేస్తారు. అలాగే మైక్ పర్మిషన్ అనేది తూచా తప్పకుండా కంపల్సరీ తీసుకోవాలి. ఈ మైక్ పర్మిషన్ తీసుకున్నాం కదా అని చెప్పేసి వేరే విధంగా అంటే రికార్డ్ డ్యాన్సులు కానీ లేదా పాట కచేరీలు కానీ ఇలాంటివన్నీ కూడా అనుమతించబడవు. ఓన్లీ దైవ కార్యక్రమం సంబంధించినటువంటి వాటిని నిర్వర్తించుకోవడానికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరుగుతుంది మైక్ పర్మిషన్. అదే నాయుడుపేట టౌన్ అయితే ఎస్హెచ్ఓ గారి నెంబర్ 9440796357 ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే ఇమీడియట్లీ వితిన్ మినిట్స్ లో ఆ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అక్కడికి చేరుకునే విధంగా మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ విగ్రహాలు ఏ రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి నిమజ్జనం పర్పస్ తీసుకెళ్తారు అనేది కూడా ఆ రిక్విజిషన్ లో తెలియజేయాలని తెలియజేసినాము. అలాగే జాగ్రత్తలు తీసుకుంటూ అక్కడ మత సామరస్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని తెలియజేయడం జరిగింది. అందరూ వెహికల్ రోడ్లో విగ్రహాన్ని ఎక్కడన్నా ప్రతిష్ఠించినట్లయితే సైడ్ వెహికల్స్ వెళ్లే విధంగా కూడా ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకోవాలని తెలియజేశాం. అవాంతరాలు జరగకోకుండా ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ జరిగే విధంగా వెహికల్స్ పార్క్ చేసుకోవాలని కోరుతున్నాం.